ఇచ్చుకో ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. ఉత్తర తెలంగాణలో రెండు జిల్లాల్లో బీజేపీ పట్టు బిగించబోతోందా? దీనికి ఎవరైనా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల వచ్చినటువంటి తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచింది. ఆదిలాబాద్ జిల్లాలో 4 సీట్లు గెలుచుకుంది, నిజామాబాద్ జిల్లాలో 3 సీట్లు గెలుచుకుంది. ఈ రెండు జిల్లాల్లో మరొక 5 నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలబడింది. దీంతో బీజేపీలో ఒక అంతర్మదనం మొదలైంది. సరిగ్గా ఫోకస్ చేస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పట్టు సాధించడం చాలా సులువైనటువంటి వ్యవహారంగా మారే ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తుంది. 6 నెలల్లో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకి సంబంధించి ఒక ప్రణాళికను ఇప్పటి నుంచే అమలు చేసుకునేటువంటి ఆలోచన బీజేపీ నేతలు చేస్తున్నారు. ఎన్నికలు ఒకవేళ ఆలస్యమై ఏప్రిల్ మే నెలల్లో కనుక పోలింగ్ జరిగేట్టుగా ఉంటే, ఈలోగా బూత్ వైజ్గా ఉన్నటువంటి ఓటర్ లిస్టుల ద్వారా ప్రతి ఇంటికి బీజేపీ ఐడియాలజీని, మోడీ ప్రభుత్వ విజయాలని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర నాయకత్వం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల విశ్లేషణలో భాగంగా జరిగినటువంటి చర్చల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, అలానే కరీంనగర్ జిల్లాలో కూడా కీలకమైనటువంటి నేతలు ఉన్న కరీంనగర్ జిల్లాలో ఓటమి ఎందుకు ఎదురైందనేటువంటి విషయంపైన బీజేపీలో అంతర్మదనం మొదలైంది. ముఖ్యంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, అలానే ఈటల రాజేందర్ ఓడిపోవడాన్ని ఆ పార్టీ చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాలపైన కూడా దృష్టి పెడితే రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానాల్లో స్వీప్ చేయడం సులువైనటువంటి అంశంగా బీజేపీ అధినాయకత్వం కూడా కొన్ని విలువైన సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో బీజేపీ కనుక ఉత్తర తెలంగాణ పైన పట్టు బిగిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ అవతరించడానికి ఆస్కారం ఉందని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. దీనికి తగ్గట్టుగా బూత్ టు బూత్ మేనేజ్మెంట్ చేయాలనేటువంటి డైరెక్షన్స్ రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చినట్టు తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ కంచుకోటగా ఉత్తర తెలంగాణ మారబోతోందా అంటే దానికి పక్కా వ్యూహాన్ని అమలు చేసేందుకు కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి డైరెక్షన్ ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. దీన్ని మిగతా పార్టీలు ఏ విధంగా ఎదుర్కొంటాయో ఎదురు చూడాలి.